ప్రజాపాలన దినోత్సవం సందర్భంగా మంగళవారం రాజశేఖర జిల్లా కేంద్రంలో తెలంగాణ అమరవీరులకు ప్రభుత్వం బాలు శ్రీనివాస్ కలెక్టర్ ఎస్పీ నివాళులర్పించారు. అనంతరం జిల్లా సమీకృత కార్యాలయ సముదాయంలో నిర్వహించిన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ప్రభుత్వవి ఆర్ శ్రీనివాస్ హాజరై జాతీయ జెండాను ఆవిష్కరించి పోలీసుల నుంచి గౌరవ వందనం స్వీకరించారు. సెప్టెంబర్ 17, 1948 తెలంగాణ నాటి హైదరాబాద్ సంస్థానం భారతదేశంలో ఐక్యమై 76 సంస్థలు పూర్తి చేసుకుని 77 సంవత్సరంలోకి అడుగుపెడుతున్న సందర్భంగా ఈ రోజున తెలంగాణ ప్రజాపాలనా వేడుకలను జిల్లా వ్యాప్తంగా ఘనంగా నిర్వహించుకుంటున్నామని తెలిపారు. 1948 సెప్టెంబర్ 17 సువిశాల భారతదేశంలో తెలంగాణ అంతర్భాగమైన రోజు స్వతంత్ర భారతావనిలో 60 ఏళ్లు స్వీయ అస్తిత్వం కోసం ఉద్యమించి స్వరాష్ట్రంగా అవతరించిన తెలంగాణ నేడు అభివృద్ధి పథంలో ముందంజలో ఉందని తెలిపారు. మహమ్మద్ మైమిన్, నజీం సుల్తానా, గుమ్మడి అభయ్ పటేల్ కు కారుణ్య నియామక పత్రాలను ప్రభుత్వం పంపజేశారు. పరిశ్రమల శాఖల నుంచి టీఫెడ్ కింద 17 మంది ఎస్టీలకు, 36 మంది ఎస్సీలకు, 2 దివ్యాంగులకు మంజూరు పత్రాలను ప్రభుత్వం అందజేశారు. ఈ కార్యక్రమంలో అదనం కలెక్టర్ కీమేనాయక్, సిరిసిల్ల ఆర్డీఓ రమేష్, డీఎస్పీ చంద్రశేఖర్ రెడ్డి, సిరిసిల్ల తహసీల్దార్ మొయినుద్దీన్ తదితరులు పాల్గొన్నారు. ప్రజా పరిపాలన సాగుతోంది. ప్రభుత్వం ఏర్పడిన 48 గంటల విధిగా వేదిక ముందు కుర్చీలలో ఆశీలు కావాల్సిందిగా రైతుల తరఫున బీమా ప్రీమియాన్ని ప్రభుత్వమే చెల్లిస్తుంది. అంతేకాకుండా కమిషన్ను నైపుణ్య శిక్షణ ఉపాధి కల్పనకు ఒక మిషన్ మోడ్ లో అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీల ద్వారా మౌలిక వసతులు కల్పిస్తున్నాం. ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ విద్యార్థుల కోసం భారత జయ హింద్ భారత భాగ్యే తవ శుభ ఆశిష మాగే గాహే తవ జయ గాథా. తల్లి అలేఖ్య ఇస్తున్నారు. తర్వాత సిరివేరు వేములవాడ గ్రామం వేములవాడ మండలం ఎవరున్న వైభవ్ లేట్ మహమ్మద్ ఆసిఫ్ అలీ ప్రొఫెషనల్ ఎక్సైజ్ కానిస్టేబుల్ వేములవాడ మీరు ఒక మండలం మాలో ప్రవీణ్. సోదర సోదరులందరికీ నమస్కారాలు. సెప్టెంబర్ 17, 1948 1948లో తెలంగాణ నాటి హైదరాబాద్ సంస్థానం భారతదేశంలో ఐక్యమై 76 సంవత్సరాలు పూర్తి చేసుకొని 77వ సంవత్సరంలోకి అడుగుపెడుతున్న సందర్భంగా ఈ రోజున తెలంగాణ ప్రజాపాలన వేడుకలను సన్న వడ్డకు ₹500 బోనస్ మన రాష్ట్రంలో వరి సాగు చాలా విస్తారంగా జరుగుతుంది. కానీ పండిన పంటకు సరైన గిట్టుబాటు రాక రైతులను తీవ్రంగా నష్టపోతున్నారు.